టికెట్ లో పంచింగ్ ఫెసిలిటీ ఉంది. ఇఫ్ యూ పుష్ ద నంబర్ ఇట్ గోస్ డౌన్. యూ ఫోల్డ్ ద నంబర్ బ్యాక్వర్డ్స్ సో దట్ యూ విల్ నో హౌ మెనీ నంబర్స్ ఆర్ గాన్ అవే, హౌ మెనీ నంబర్స్ యువర్ గాట్. పెన్ అవసరం లేదు, దెర్ ఇస్ నో రైట్. ఇఫ్ ఎనీబడి వాంట్స్ ఎనీ నంబర్ నౌ ఇట్ సెల్ఫ్ దే కెన్ కమ్ అండ్ టెల్ మీ సో దట్ ఐ కెన్ హెల్ప్ దెమ్, బట్ ఇట్ విల్ బి షేర్డ్. నో, మొత్తం ఐదు, వన్ పర్సన్ ఓన్లీ వన్ ప్రైజ్. ఇఫ్ యూ గెట్ జల్దీ ఫైవ్ రిమైనింగ్ టైమ్ యూ కెన్ బి డాన్సింగ్. రిమైనింగ్ 200 మనం తీసుకుందాం, వద్దా? న్యాయబద్ధంగా నడుచుకోవాలా? నువ్వు కళ్ళతో చూసి ఏదో ఒక నెంబర్ తీ, మొదలు పెడదామా? రెడీ? ఎవరికి ప్రైజ్ రాదో వాళ్ళు తిట్టని తిట్టి తిట్టకుండా తిట్టచ్చు. నో రిపిటీషన్ అలౌడ్. ఓహో, 8989 ఎవరి దగ్గరన ఉందా? దాన్ని వంచురా కిందికి, దాన్ని ముంచు. ఏ అట్లాగా, నువ్వు పెన్సిల్తో చెడపద్దు దాన్ని. ఇట్ కెన్ బి ప్లేడ్ ఫర్ సెకండ్ టైమ్ ఆల్సో. సో 89 ఓవర్, మ్యూజిక్ స్టాప్. సెకండ్ నంబర్ తొంభై రాలేదు, ఇంకా రాలేదండి. డెబ్బై ఎనిమిది వచ్చింది. సో 39 39 39 ఏంది వచ్చింది? క్లియర్గా చెప్పరా ఏమొచ్చిందిరా? చెయ్యట్లా పెట్టుకో, వద్దులే వాడికి తెలిసిపోతారు అప్పుడు. ఇంకొక నాలుగు కలపండి. 18 ఎట్లా నీకు ఇష్టం వచ్చింది చేయొచ్చు. ముందా చూడండి, మన మన వాళ్ళలో డిసిప్లిన్ ఉంది అనే దానికి నిదర్శనం. మన చేయి ఇంకా పైకి పెట్టుకుని ఉన్నాడు అన్నమాట. డిసిప్లిన్ ఉంది, చెప్పిన మాట వింటారు అనే దానికి నిదర్శనం. చేయిపై పెట్టరా, ఎంత పోగొడతా ఉంటే మళ్ళీ. అవునవును, నజీరుద్దీన్ చెప్తున్నాడు పక్కన టీచర్ అమ్మ ఉంది కాబట్టి ఆ డిసిప్లిన్ వచ్చిందంట. మనకెందుకు ఎట్లా వస్తే డిసిప్లిన్ వచ్చింది? పైకి పెట్టరా, పైకి పెట్టి ఇంకొంచెం పైకి పెట్టు. నెక్స్ట్ నంబర్ 31 చెప్పండి. మీరందరూ తప్పట్లు తట్టండి, ప్రైజ్ రాని వాళ్ళు అంతకంటే ఏం చేయగలరు, తప్పట్లు తట్టగలరు. ఒకసారి వెరిఫై చేయండి మీ దగ్గర ఉన్న నంబర్ ఖాళీ అవుతుందా లేదా. 31 చూడరా, 52 ఉంది, 20 ఉందా చూడరా, 20 ఉందిలే ఇక్కడ పెట్టినాం కదా. 39 58 ఉంది ఉంది. కాంగ్రాట్స్, ఇంకోసారి క్లాప్స్ కొట్టండి. అమ్మా మీరు మాతో చేరి ఆనందంగా కూర్చోవచ్చు, కానీ 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 కలిసిన విషయం ఉన్నా మీరు, నేను టికెట్ తీసుకోలేదు కాబట్టి నన్ను ఏమాత్రం శంకించొద్దని మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాను. ఆ దాంట్లో ఏమన్నా పూజలు గీజలు మంత్రాలు తంత్రాలు ఏమన్నా వేసి ఉంటే జీపీఆర్ చేసి ఉండొచ్చు నాకు తెలియదు. ఎందుకంటే హిప్నోసిస్ ఇంప్లాంట్స్ చేశారు. ఏం చేశాడు? 2 డజన్లు 24 48 48 ఇచ్చినావు సార్. పీలర్లు 62 ఉంటాయా? 64 అని పిల్లట్టు కొడుతూ 64 ఉత్త 9
ఎవరు ఏడవద్దండి, ఏడు నంబర్ వచ్చింది. ఎవరికైనా ప్రైజ్ తప్పనిసరిగా కావాలంటే ఆయన ఒక్కడిని కూర్చోబెట్టి కూడా ఆడిదా, వాళ్ళు మనల్ని శంకిస్తారు. మళ్ళా ప్రైజ్ వచ్చిన వాళ్ళని తప్ప మిగతా వాళ్ళందరూ శంకిస్తారు నన్ను. 53 తర్వాత 44 రేపు వరుసగా తీయద్దని చెప్తున్న 44 తర్వాత మళ్ళీ 43 తీస్తావు. నీకు కింద నుంచి కనబడుతుందా? డాన్స్ చేసేదానికి అయితే ఆ ప్రైజ్ లేదు. ఒక ప్రైజ్ ఇచ్చినాం కదా, నో సెకండ్ ప్రైజ్. నో సెకండ్ ప్రైజ్, yes yes accepted. But anyway, DJ dance. కానీ దేర్ కెన్ బి వన్ ఆల్టరేషన్. ఈయనకి ఫుల్ హౌస్ ఇచ్చి మిడిల్ బాటమ్, మిడిల్ లైన్ కదా ఇది, మిడిల్ లైన్ మళ్ళీ ఓపెన్ చేద్దాం. నో 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 నో, యు కెనాట్ యాక్సెప్ట్. జూయి వోంట్ యాక్సెప్ట్. నీకు అదృష్టం ఉంది కానీ కొంచెం దురదృష్టం కూడా ఉంది. ఏం చేయాలి? ఏం లేదు, టికెట్ ఒక ప్రైజ్. నేను ఇచ్చినట్టుంది టికెట్ సపరేట్ గా. ఎస్ ఆల్రెడీ ఐ నో అబౌట్ దిస్ విన్నింగ్. నేను అనౌన్స్ కూడా చేసేసుకోవాలి. రమణి గారికి తీస్తాము, ఇంటికి పోయినాక 100 రూపాయలు తీసుకో. ఈ పక్క తిరిగి ఇవ్వాలమ్మా రమణి, మాలేని రమణి. క్లాప్స్ క్లాప్స్. ఎస్ ఫస్ట్ ప్రైజ్, వెరీ గుడ్. ఆట ఆట ముఖ్యం. అప్పర్ లైన్, అప్పర్ లైన్ బై మధురిమ. శోభ గారు ఇస్తారు బహుమతి ప్రధానోత్సవం. శోభ, ఎస్ ప్లీజ్. ఎస్ ఎస్ కమ్ 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 కమ్. మీ చేతుల మీద బహుమతి ప్రైజ్ ఇవ్వాలి కదా. ఎస్. పిల్లకాయల దగ్గర డబ్బులు లాక్కోకూడదురా. కంగ్రాట్స్ అమ్మా మధురిమ. ఇదిగా సొంతంగా నువ్వు సంపాదించుకున్నవి మీ నాయనకి బాగు. మిడిల్ లైన్ రాబా డిస్కో డాన్సర్ డీజే 200. మిడిల్ లైన్ డీజే ఆర్ ఇదేంటి కొత్తగా ఉంది 200 తీసుకొని ముచ్చటగా మూడు కూల్ డ్రింకులు చేసుకొని డీజేఆర్ కూడా ప్రైజ్ అండి అది. ఓకే క్లాప్స్. ఇంత కుళ్ళ ఇంత కుళ్ళ అదో ముగ్గురే ఫ్రెండ్స్ ఉన్నారని తెలిసిపోయింది, మిగతా వాళ్ళకి కుళ్ళు ఉందని కూడా తెలిసిపోయింది. ఆ ముగ్గురు ఫ్రంట్ బెంచ్ లో ఉన్న వాళ్ళు మాత్రం చప్పట్లు కొడుతున్నారు. ఎవరు ప్రైజ్ ఇవ్వాలా? మన జీపీఆర్ జీపీఆర్ ఇస్తారు. ఓయ్ 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 కొట్టండి గట్టిగా. నిర్మల తర్వాత కాదు, మళ్ళీ సునంద సెకండ్ లైన్. సెకండ్ లైన్ బంపర్ బంపర్ ప్రైజ్ విజయ్ అని మళ్ళీ లాస్ట్ లో పిలుస్తాము. కొంచెం నిలబెట్టి విశ్వనాథ్ రెడ్డి ఇంకా నిద్రపోతున్నాడా? తట్టలేపా పక్కన వాళ్ళు తట్టండి కొంచెం తట్టు. లేచినావా? రా 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 ప్రైజ్ ఇచ్చేకయ్యా. ఏం అంత బాధ నీకు? నాకేం ప్రైజ్ రాలేదు కదా బాగా నేను ఎన్నుకురావాలా అంటే ఇప్పుడు ఇచ్చిన వచ్చి ఇచ్చిన వాళ్ళకి ఎవరికన్నా వచ్చిందా? వెరీ గుడ్ వెరీ గుడ్. ఇద్దరే కొడుతున్నారు. ఇంకా లేచి నిలబడి తప్పట్లు కొట్టచ్చు. ఫుల్ హౌస్ బంపర్ ప్రైజ్ 300 విజయ్, విజయ్ కుమారి, విజయ్ కుమారి. మేము 300 రూపాయలు ఇచ్చిన రుణం డిసెంబర్ 10వ తేదీ తీర్చుకోబోతున్నాను అని చెప్పి వాగ్దానం చేశారామె. ఎవరు ఇస్తారు? అందరు ఇస్తారు. నువ్వు కూడా నిలబడు. సుధారాణి ఉందా? సుధారాణి గారిని పిలవండి. ఆమె క్లాస్ లో ఉన్నా ఉందో లేదు తెలీదు, జనంలో ఉందా. సుధారాణి ఎక్కడున్నా ఉందో లేదో కూడా తెలియదు మనకు. ఉందమ్మా సుధారాణి. ప్రైజ్, yes ప్రైజ్ షుడ్ బి. ఉంది 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 ఉంది. yes శ్రీ నగేష్. అందరు కలిసి ఇవ్వాలి. రండి రా రా. శ్రీ నగేష్, శివమ్మ, శివమ్మ సుధారాణి గారు మీరు
అందరిని పిలిచేస్తాను. ఆ పక్క ఎవరు చప్పటి కొట్టే ఎవర్రా రామ్మా అంట ముందు బాహుబలి త్రీ శ్రీ వెంకటేశ్వర మాహిష్మతి వైద్య కళాశాల శ్రీ వెంకటేశ్వర మాహిష్మతి మెడికల్ కాలేజ్ మాహిష్మతి విశ్వవిద్యాలయం డీమ్డ్ మాహిష్మతి యూనివర్సిటీ కథ స్క్రీన్ ప్లే మాటలు దర్శకత్వం శోభల రాజమల్లు జయప్రకాష్ ముఖ్య గమనిక ఇందులో సన్నివేశాలు పాత్రలు ప్రదేశాలు కేవలం కల్పితాలు ఎవరిని ఉద్దేశించినవి కావు అందరూ సహకరించ ప్రార్థన పాత్రలు పాత్రదారులు పాత్ర పేరు రాణి నాగశివకామి పాత్రదారులు డాక్టర్ నాగమణి డాక్టర్ నాగరాణి పాత్ర డీన్ మహిష్మతి యూనివర్సిటీ మహిష్మతి వైద్య కళాశాల విశ్వవిద్యాలయం రాజమాత పాత్ర పేరు దేవి నిర్మలాదేవి పాత్రదారులు డాక్టర్ నిర్మల పాత్ర పేరు ప్రిన్సిపాల్ మహిష్మతి మెడికల్ కాలేజ్ పాత్ర పేరు జయేంద్ర బాహుబలి పాత్రదారులు డాక్టర్ జయప్రకాష్ పాత్ర సస్పెండెడ్ ప్రొఫెసర్ ఆఫ్ అనాటమీ ఫర్ ఇండిసిప్లైన్డ్ యాక్షన్ బై డీ పాత్ర పేరు విశ్వ బలదేవరెడ్డి పాత్రదారులు Yeah.
రాణి నాగశివరావు. మన వైద్య కళాశాల ఆ భయంకర కాలికలు వంటి ఎంసీఏ ఇన్స్పెక్టర్ భార్యన పడి నిర్వాణ్యమయ్యే లోపల ఏదో ఒకటి తప్పకుండా వచ్చింది. మన వైద్యశాలను కాపాడాలి. అమ్మా, రాణి శివగామి, ఈ విశ్వవిద్యాలయానికి రాజమాత లాంటి మీరే అలా మౌనంగా చోద్యం చూస్తూ ఉంటే ఎలా? మనం విజయం సాధించాలంటే సత్వరమే ఏదైనా చేయండి. నిర్మలాదేవి, అసలే ఏం చేయాలో తెలియక సతమతమవుతున్న ఈ తరుణంలో మీరే ఇలా చిత్త కాగితాలు పేలుస్తున్నారు. విపరీత పరిస్థితులలో మీ విజ్ఞత కూడా వికటించలేదు కదా. చిత్తు కాగితాలు పేర్చడానికి నేనేమన్నా పిచ్చిదాన్ని అనుకుంటున్నావా? దీస్ ఆర్ ఆల్ రికమెండేషన్ లెటర్స్ ఫ్రమ్ బిగ్ పాలిటీషియన్స్. ఇవి పేరుస్తున్నా, ఈ ఫైల్తో ఆ ఎంసీఐ కౌన్సిలర్ని తిప్పికొడతా. దేవి, నిర్మలాదేవి, ఆ క్రూర ఎంసీఐ కాలకేయులు వీటికి ఏమాత్రం లొంగరు. బహు ధన దాహంతో ఉన్నారు. వారి దాహం ధన సమర్పణతోనే సాధ్యం. రాణి నాగసింహగారు, మీరే ఏదైనా చేయండి. పరమేశ్వర, నేను చేసిన తప్పులకు ఈ మహిష్మతి వైద్య కళాశాలని బలి తీసుకోవద్దు స్వామి. ఎలాగైనా ఈ గండం గట్టెక్కేలా చూడు స్వామి. కట్టప్ప, ఈ విపత్తును ఎదుర్కొనేది ఎలా? కానీ నాగశివగామి, మీ ఆజ్ఞ నాకు శిరోధార్యం, సెలవియండి. అయితే తక్షణమే జయేంద్ర బాహుబలిని, విశ్వ బలదేవరెడ్డిని పిలిపించండి. నాకు ఏ యోగ్యత లేదని, ఏ యోగ్యత లేదనేసి ఈ పదవిని నన్ను అనూహ్యుడిని చేశాను. నేనే కనుక ఉంటే ఇంత విపత్కర పరిస్థితి, తలలు బద్దలు కొట్టుకోవడం, ఈ విధంగా సంశయించడం అసలు వచ్చేదే కాదు డీన్ పదవికి. యోగ్యత ప్రభు, మీకు యోగ్యత లేదని కాదు, యోగ్యత ఇంకా రాలేదని. ఆ పదవి నీకు కట్టబెట్టలేదు. పదవి కోసం తగవు నడక, పెదవి కదపక, కూర్చోండి. రాణి నాగశివగామి, మీ ఆజ్ఞ నాకు శిరోధార్యం, తక్షణమే సెలవీయండి. అయితే తక్షణమే జయేంద్ర బాహుబలిని, విశ్వ బలదేవరెడ్డిని పిలిపించండి. ఈ సమయంలోనా? తప్పదు, ఇదే నా ఆజ్ఞ. నా ఆజ్ఞ. ఇదే నా మాట, ఇదే నా మాట. నా మాట శాసనం. సహర బాహుబలి, ఎస్ ఆ
ఎగ్జామ్. మీ ప్రిన్సిపాల్ ఎక్కడా? మీ డీన్ ఎక్కడా?
నింబ నింబ పేరెన్న బాహు నింబ పూర్ణ పేర పూర్ణ పేర విశ్వ బలదేవేంద్ర బాహుబలి విశ్వ బలదేవరెడ్డి శుభమస్తు 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 కీ హాలే కీ హాలే శుభం శుభం డీనేవడే సరే 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 ఎంద నౌ యంగ్ బాయ్స్ ఐ వుడ్ లైక్ టు టెస్ట్ యువర్ నాలెడ్జ్ ఇన్ అనాటమీ hope you remember your anatomy very well hopefully yes biceps kevade ende peru verade yes sir biceps has two heads of origin the long head takes origin from the supraglenoid tubercular and adjacent capsule and the short head takes origin from the coracoid process tip and it is inserted into the proximal radius the tuberosity at the junction of the neck and shaft of the radius and it is the chief supinator as well as flexor of the elbow sorry triceps 2 crore 2 crore triceps thiruvar mugudu crore triceps is at the back of the upper arm It has three heads of origin. The long head takes origin from the infraclinoid tubercle. And the lateral head takes origin from the posterior surface of the humerus. And the medial head takes origin from the posterior surface of the humerus below the spiral groove for the radial nerve. Sorry. Thank you, sir. Quadriceps in 4 crore. Sure, sir. Quadriceps has four heads of origin. Vastus medialis, vastus intermedius, rectus femoris, and vastus lateralis. Speed a venum. It is the chief extensor of the knee joint. Nalgu koru venum. Inserted into the patella, and again extends to the tibial tuberosity as the ligamentum patella. Ippo nalla undu. Yelu crore tarses venum. Sure, sir. The anatomy of the tarsus has 7 bones. In the proximal part, you have the calcaneum and the talus, and distally you have the navicular and the 3 cuneiform bones, the medial, intermediate, and lateral, and you have the cuboid bone as well. These constitute the tarsal bones. Ippo, yettu. Carpal bones, 8 of them are there, arranged in two rows. The proximal row consists of scaphoid, lunate, tripetum, and pisiform. The distal row consists of trapezium, trapezoid, capitate, and hamate. Ippo 33 vertebra bones venum 33 vertebra bones karodu venum there are 33 vertebral bodies which are arranged into groups the cervical region has 7 vertebral bodies the dorsal spine has 12 of them the lumbar spine has 5 the sacrum has 5 and the coccyx constitutes 4 totally there are 33 nalla aidu ఎట్ట మొట్టవరు ఒరు వేరు 68 క్రోర్స్ వచ్చు అది వావో కలియో సారీ ఇప్పు డిపార్ట్మెంట్ పాతనం ప్రొఫెసర్ అంజు దీని ఆయన ఎల్లారం వరం దీని బ్యాక్ పాండనం మనతే కట్టండి
ఒక్కసారికి మా కళాశాలను గుర్తించవలసిందిగా, ఉత్తర్వులు జారీ చేయవలసిందిగా మా విద్యార్థి సంఘ ప్రతినిధిగా నేను ప్రార్థిస్తున్నాను. మీ యొక్క అత్యున్నతమైన నీ కోరికని మీ శాస్త్రబద్ధమైన అధ్యాపకులను పరీక్షించడం మీద నిర్ణయిస్తాను. నీ నాట్యము నాకు నచ్చినది, అది దృష్టిలో పెట్టుకుంటాను. నీ చదువు కూడా బాగుంటే ఇంకా సంతోషంగా ఉంటాను. ఏ కాలేజీలో అయినా శాస్త్రబద్ధంగా అన్ని వ్యవస్థలు ఉండాలమ్మా. ఈ రోజుల్లో ఏ మెడికల్ కాలేజ్కి పోయినా నాకు ఏవీ కనిపించట్లేదు. మీ కాలేజీలో పర్వాలేదు, కొంత దూరం బాగానే కనిపించింది. విద్యార్థులకు ఉండాల్సిన సదుపాయాలు రాజమాత గారు బాగానే చూసుకుంటున్నారని నాకు అనిపిస్తోంది. నాకు పొద్దున పెట్టిన టిఫిన్లో కూడా ఇడ్లీ వడ పర్వాలేదు. కాకపోతే మనకి వైద్య విద్యకి కావలసినది డెఫినెట్గా అనేక 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 డిపార్ట్మెంట్లో మీ ల్యాబ్లు బాగున్నాయి. మీ ప్రొఫెసర్ గారు కూడా పాఠాలు బాగానే చెప్తున్నట్టు అనిపించింది. నేను అడిగిన ప్రశ్నలకు కనీసం సమాధానం చాలా మడుగు చెప్పారు. తప్పకుండా ఈ 67 crores నాకు పైసా కూడా అక్కర్లేదు రాజమాత. ఈ 67 crore తీసుకెళ్ళి ఒక సంస్థకి, మీ విద్యార్థులందరికీ తగు రీచి అన్ని సదుపాయాలు, ల్యాబ్, ఉపాధ్యాయులకు ముఖ్యంగా ప్రొఫెసర్లకి జీతాలు ఇవ్వాలి, అన్ని బిల్డింగులు సరిగ్గా కట్టించాలి. మనకి కావాల్సింది మంచి విద్య, మంచి వైద్యులు. ఇందులో కూర్చుని మనం అంతన్నీ చూస్తున్న ఈ వైద్యులందరూ శ్రీ మాహిష్మతి మెడికల్ కాలేజ్ నుంచి వచ్చారని అందరూ చెప్పుకోవాలి తప్పకుండా. నేను రికమెండ్ చేస్తాను. ఇప్పుడు మన మాహిష్మతి మెడికల్ కాలేజీకి మన గ్రేస్ ప్రసాద్ రావు గారు పర్మిషన్ ఇచ్చిన దృశ్య మన కాలేజీలో ప్రిన్సిపాల్ దేవి నిర్మలాదేవి గారు, డీన్ రాణి నాగశివమ్మ గౌరవ్ గారు ఒక ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకుంటున్న సందర్భంలో మీరందరూ కూడా కొంతకాలం తర్వాత ఇక్కడ వచ్చి జాయిన్ అయ్యి ఈ యొక్క నృత్యంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. Thank you.
of time. There is no time for taking rehearsal. Without rehearsal, we came to the stage. So we forgot some dialogues. Please forgive us for our mistakes. ఏమండి ఇలాంటి ప్రోగ్రామ్ చేయాలంటే స్టేజ్ లో చాలా టెక్నికల్ డీటెయిల్స్ కావాలి. మధ్యలో ఆపమాటం, మధ్యలో తీయమనడం, అలాంటి దాని యొక్క ఇంప్రెషన్నెస్ ఉండదు. మనకు వేరే మార్గం లేదు. మనం ఇలానే చేస్తాము, ఇలానే ఆనందిస్తాము. తప్పులుంటే మన్నించండి, ఎంజాయ్ చేయండి. ప్రోగ్రామ్ రొంబ కుంబ ఉపకుంబ పాట హలో డియర్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద ఫస్ట్ డ్రామా. మనము 3 weeks లో దిస్ ఇస్ ద ఫస్ట్ డ్రామా వి స్టార్టెడ్. జయప్రకాష్ స్టార్టెడ్ సో మెనీ థింగ్స్ ఎస్టర్డే ఆల్సో. వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ ప్రోగ్రామ్ వాజ్ గివెన్. టుడే ఆల్సో వీ ట్రై టు డూ అవర్ బెస్ట్. ఇన్ అవర్ నెక్స్ట్ మీట్ విల్ డూ బెటర్ దాన్ దిస్. ఇదే నా మాట, నా మాట శాసనం. బికాస్ ఐ ఫర్గాట్ ద డైలాగ్ అండ్ ఐ వాంట్ టు రిపీట్ ఇట్ అగైన్ అండ్ అగైన్. కాదు, నాగరాణి గారు పాపం శాసిస్తూనే శాసిస్తూనే జేపీని నన్ను కంట్రోల్ చేస్తూ నీకు ఇది రాదు, నువ్వు ఒక్కసారి చెప్పకపోతే నేను ఊరుకోనంట. కానీ ఐ థింక్ ఇందులో జోక్స్ కానీ కాదు, కానీ దీని వెనకాల జేపీ మన మన జేపీ పట్ట శ్రమ ఆ స్క్రీన్ ప్లే అంటే ఈవెన్ రాజమౌళి కూడా ఇంత కష్టపడ్డాడని నేను అనుకున్నాను. ఆయనకు ఒక 20 మంది ఉంటారు శిష్యుడు, అందరూ రాస్తారు, స్క్రీన్ ఇస్తారు, మాకు రాసి డైలాగ్ పంపించి వాళ్ళ పాటలు, ఆ పాటలు ఎంత బాగా రాజమౌళి మన రాజమౌళికి బాహుబలి బాహుబలి. జస్ట్ వాట్సాప్లో డైలాగ్స్ అతనే టోటల్ డైలాగ్స్ ఆల్మోస్ట్ ఆల్ సీక్వెన్స్ వైజ్ కూడా మాకు ట్రాన్స్మిట్ చేస్తూ, మెసేజెస్ ఇస్తూ, టెక్స్ట్ చేస్తూ, తర్వాత వీడియో అండ్ ఆడియో రిహార్సల్ చేయాలనేసి తప్పించి అతనే చేస్తూ మనమందరినీ ఈ యొక్క వేదిక మీదకి వితౌట్ ఎనీ రిహార్సల్స్ జస్ట్ క్రెడిట్ గోస్ టు అవర్ జేపి జయప్రకాష్ బాహుబలి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ప్రకాష్ అలియాస్ జయ, థ్యాంక్ యూ వెరీ మచ్. బాహుబలి టీమ్ బాహుబలి 3 అని పెట్టాము. మనము నెక్స్ట్ వీక్ లో కూడా గాడ్ పర్మిట్స్ వి వాంట్ టు ఎంజాయ్, వి వాంట్ టు హ్యావ్ ఎ బాహుబలి 4. థ్యాంక్ యూ. కాల్డ్ కాలేజీ డే, కాలేజీ కోలాహలం. పర్మిషన్ వచ్చేసిందండి. Yes, standing ovation. కాలేజీ పర్మిషన్ వచ్చింది. నెక్స్ట్ ఇంకా కాలేజీ స్టూడెంట్స్ తో కోలాహలం చేస్తాం నెక్స్ట్ వీక్ లో. ఎంజాయ్. Yes. Yeah, great talent from JP. In fact, and understand a little bit and try to perform, but obviously there are a lot of shortcomings from our side. Big excuse I ask for, request for. Thank you very much. Thank you, friends. Thank you for your cooperation. I don't know how much is the No, forget all shortcomings. All only remember fourth coming. How much is the idea? We are not professionals, but this team is going to be professional. Yes, there will be dance program by Sofa and Srinikesh. Yes. Before that, is it ready, Srinikesh? Before that, Nirmala will play a small 10-minute role. Hello, Nirmala. ధన్యవాదాలు. దట్ వాస్ ఎక్సలెంట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది నైస్ సాంగ్. నౌ ఇట్ ఈస్ అ బిట్ సర్ప్రైజ్ ఫర్ మీ, ఐ సో ఛాన్స్ కోసం చనిపోయాడు ఆయన. అందరికీ ధైర్యం చెప్పే రంగనాథే సూసైడ్ చేసుకొని చనిపోవడం చాలా బాధాకరమైన విషయము, ఇప్పటికీ నన్ను బాధిస్తూనే ఉంటుంది. పంతులమ్మ నుంచి సాంగ్ బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు, పాడుతున్నాను.
సిరిమల్లె నీవే విరిజల్లు కావే వరదల్లె రావే వలపంటి నీవే ఎన్నెల్లు తేవే ఎదమీటిపోవే సిరిమల్లె నీవే విరిజల్లు కావే ఎలదేటి పాట చెలరేగెనాలో చెలరేగిపోయే మధుమాసమల్లే ఎలమావి తోట పలికింది నాలో పలికించుకోవే మది కోయిలల్లే నీ పలుకు నాదే నా బ్రతుకు నీవే తొలిపూత నవ్వే వనదేవతల్లే ఉన్నాగపూలే సన్నాయి పాడే ఎన్నెల్లు తేవే ఎదమీటి పోవే సిరిమల్లె నీవే విరిజల్లు కావే మరుమల్లెతో మరుమల్లె తోట మారాకు వేసే మారాకు వేసే నీ రాకతోనే నీ పలుకు పాటై బ్రతుకైన వేళ బ్రతికించుకోవే నీ పదముగానే నా పదము నీవే నా బ్రతుకు నీవే అనురాగమల్లే సుమగీతమల్లే నన్నల్లుకోవే నా ఇల్లు నీవే ఎన్నెల్లు తేవే ఎదమీటి పోవే సిరిమల్లె నీవే విరిజల్లు కావే ఆహాహాహా లలలా చెప్పచ్చు. మళ్ళా ఇంకొక సంవత్సరంలో కలిసే లోపు అండ్ ఐ ఆల్సో విష్ శర్మ కమ్స్ అరౌండ్ విత్ మై అబ్బు గారు. మొదటి 3 సంవత్సరాల క్రితం మనం తిరుపతిలో చేసుకున్నప్పుడు మన నజీర్ హుసేన్ ఈ చిన్న అమ్మాయిని తీసుకొచ్చి కాంతి చేసినప్పుడు మేము అంటే నేను మా రమణి అవి స్ట్రైట్ అవే సజెస్టెడ్ టు నజీర్ నీకు ఇద్దరు కూతురు ఉన్నారా మా కూతురు లేరు నాకు ఇచ్చేస్తా అంటే ఇచ్చేస్తాను మూడు రోజులు కాదు 1 మంత్ 2 మంత్ 3 మంత్ అయిపోయింది ఆల్మోస్ట్. ఈరోజు తెలిసింది ఇంకో సంతోషం విషయం ఏంటంటే నాతోటే కాదు మన నజీర్తో కూడా మాట్లాడుతున్నాం. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే ఈరోజు మా శర్మ పుట్టినరోజు. మనం ఎలాగా శర్మ పెళ్ళి కలలేదు కాబట్టి మేమేమనుకున్నాం అంటే మిత్రం దొంగతనంగా ఆ పెళ్ళిని ఇక్కడ మనందరికీ ముందుగా తండ్రులు మార్చుకుంటారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఆ తర్వాత పెళ్లి కూతురు అందుకనే మీరందరూ వాట్సాప్ లో రెగ్యులర్ గా ఉన్న వాళ్ళందరికీ మినిట్ టు మినిట్ మనం కొత్తగా తులసీదళం అనే అప్పుడు మన చిన్నప్పుడు చదివాము టైం వేసి నవల రాశాడు. అలాగా నేను టైం వేసి మీకు డిస్క్రిప్షన్ ఇచ్చాను. సో ఐ వాజ్ రియలీ అన్ఫార్చునేట్ దట్ ఐ కుడ్ నాట్ కాల్ యూ ఆల్ అండ్ సెలబ్రేట్ ద ఫంక్షన్ విత్ యూ ఆల్ ద మ్యారేజ్. సో ఐ థాట్ ఐ విల్ బ్రింగ్ దెమ్ మీ అందరి సమక్షంలో ఇంకోసారి పూలదండలైనా మీ ముందర మార్చి మీ అందరి ఆశీర్వాదాన్ని నా పిల్లలకు అందించాలని కోరుకుంటున్నాను. కాబట్టి ఇది ఒక అకేషన్. పార్టీ ఏముంది నగేష్ వచ్చినప్పుడంతా ఇస్తా పార్టీ. నగేష్ అండ్ పార్టీ నగేష్ పార్టీలో ఎవరెవరు ఉంటే వాళ్ళందరూ పార్టీలోకే.
అడిగిన వాళ్ళకే ఇస్తాం కదా. నగేష్ ఒక్కడే అడిగాడు, మీరు ఎవరన్నా అడిగారా? చెల్లెలి కొడుకు, చెల్లెలి కొడుకుతో సంబంధం అంత చమత్కారంగా అంత నాటకీయంగా జరుగుతుందని నేను ఊహించలేదు. మా పాప పెళ్లి కూడా అలా జరిగిపోతుందని నేను ఊహించలేదు. కాబట్టి ఇట్ వాజ్ ఏ మెమరబుల్ అండ్ రియలీ మెమరబుల్, ఎందుకంటే అలా జరిగింది కాబట్టి ఇంకా ఎక్కువ మెమరబుల్, జరిగిపోయింది కాబట్టి సంతోషం కాబట్టి అది కూడా మెమరబులే. కాబట్టి రోషన్ జమీర్ ముందు మేము అనుకోలేదు కానీ తర్వాత హీఈస్ మోస్ట్ లవ్డ్ బాయ్ ఆఫ్ అవర్ టోటల్ ఫ్యామిలీ. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ హిమ్ యాజ్ మై సన్ ఇన్ లా. కాబట్టి హ్యాపీగా వాళ్ళ మెమరీస్ అన్ని గుర్తు చేసుకుంటూ కలవడం అది ఓన్లీ ఫిల్మ్స్ లో ఉంటుంది, బట్ ఇక్కడ చూస్తుంటే సేమ్ అట్మాస్ఫియర్ ఇక్కడ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఐ థింక్ మా ఫ్రెండ్స్ కూడా ఇంకా ప్లాన్ చేయొచ్చు ఈ జనరేషన్ కి మేము ఇట్లా సెలబ్రేట్ చేసుకోగలమా లేదా అనేది. దట్స్ వై వి డోంట్ వాంట్ టు మిస్ దిస్ Hey!
कैसे नन जर पिसले तो कैसे नन जर पिसले जिंद मेरी ये our batch, star batch of 75, young and dynamic couple of the SVMC. I'm very proud of you. Thank you.
you. Fantastic. Especially Vishwana IVS, IVR, how he dances. It's just you can recollect. It was the highlight. So I thought I'll put some signature steps of each dancer. You people can recognize the dancer. Yes, please. That's wow. TNR. Narasimha Reddy. You just see. Observe it. चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मुड़ ऑल द रजनी फैंस डोंट मिस द चांस लुंगी डांस 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 विजय कुमार एक्जेक्टली मुझको थोड़ा राउंड घुमा के अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के ऑल द रजनी फैंस रेड्डीप्पा Sir,
all young Hangama, Nagarani, Nirmala, Vishma Reddy. Yeah. హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్. అదో అది ఏం తప్ప అని నేను ఆలోచిస్తున్నా, కరెక్ట్ గా చెప్పింది తెలుస్తుంది తర్వాత. ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్ స్టెప్ వేస్తా ఉందప్ప, నాగరాన్ని చూసినట్లే ఉంది. నిర్మల అంతమంత చీరలోనే ఉన్నది చేయదన్నమాట, చక్కగా రావా డ్యాన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది.
मेरे जैसे लाखों मिले होंगे तुझको भी।